చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. నీ జీవితంలో కార్యం జరగకుండా ఆగిపోయి ఉంటే ఈ ఉదయం దేవుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు. హన్నా జీవితంలో కార్యం జరగకుండా ఆగిపోయింది, ఎంతో కాలం ఆగిపోయింది. తన చుట్టూ ఉన్న వారందరూ కూడా గర్భం ధరించి బిడలు కంటుంటే ఈమెకు అందరికన్నా మొదట పెళ్ళైంది, కానీ ఈమెకు బిడలు లేరు. అయితే ఈ బిడలైన ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎలా బిడ్డలను సంపాదించుకుందంటే ఒకటే చేసింది, దేవుని మందిరానికి వెళ్ళింది, దేవునితో గడిపింది, దేవునికి తన హృదయాన్ని పంచుకుంది, దేవుడు తన గొప్ప కార్యం జరిగించి వెనక్కి పంపించాడు. సంగమా, ఈ ఉదయాన్న నేను కోరుతున్నాను, నేను దేవుని సన్నిధికి వెళ్ళు. ఈ మధ్యకాలంలో దేవుని సన్నిధి దూరం అయిపోయావేమో, దేవుని సంఘానికి వెళ్లకుండా, చర్చ్కి వెళ్లకుండా దూరం అయిపోతున్న వ్యక్తివేమో, లేదు సంఘము దగ్గర దేవుని సంఘములో నువ్వు కలుస్తున్నప్పుడు ఆ కలయిక ఏం చెప్తుందంటే, ఆ కలయికను దేవుడు చూసి నీపైన తన కృపను ప్రకటించుచున్నాడు. నువ్వు ఇంటి నుంచి కదిలి నువ్వు వెళ్తావు చూసావు, ఆ వెళ్తున్న ఆ తీరునే దేవుడు నీపైన గంభీరమైన కృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దాన్ని విశ్వాసంగా దేవుడు పిలుస్తున్నాడు. మిగతా వారు వెళ్తున్నట్టుగా నేను చెప్పట్లేదు, కానీ నీవైతే ఆసక్తి కలిగి దేవుని మీద ఆశ కలిగి నువ్వు ఎప్పుడైతే బయలుదేరుతావో, మానేయకుండా సంఘం మానేయకుండా, లేకపోతే చర్చను మానేయకుండా దేవుని కార్యాల కొరకు, దేవుని మాట కొరకు ఎప్పుడైతే బయలుదేరుతావో కార్యం చూస్తున్నావు నువ్వు, ఖచ్చితంగా కార్యం చూస్తావు. మా కార్యం చూస్తావు నువ్వు ఖచ్చితంగా. నువ్వు దిగులు పడిపోవద్దు, పిరికితనంగా ప్రవర్తించొద్దు. నువ్వు ఇంట్లో ఉండడం వల్ల నీరసించిపోతున్నావు మరింతగా, దేవుని వాక్యానికి దూరం అయిపోవడం వల్ల మరింత నీరసించిపోతున్నావు నువ్వు. అలా కాకుండా దేవుని వాక్యానికి నువ్వు వెళ్తే, ఆ వాక్యం వింటే, ఆ వాక్యము నీ జీవితాన్ని మార్చగల సామర్థ్యం కలిగింది. ఈ ఉదయాన్న నేను ప్రోత్సహిస్తున్నాను, నేను దేవుని మాట కొరకు నువ్వు వేగంగా వెళ్ళు. దేవుని మాట కొరకు, దేవుని మాట వేగంగా వెలివిను. ఆ మాటలో దేవుని సన్నిధి నీకు కనిపిస్తుంది. అన్నకు ఆ దైవజనుడు ఈ విధంగా చెప్పాడట, వెళ్ళమ్మా, వచ్చే ఏడాదికి దేవునికి మగబిడ్డ ఇవ్వబోతున్నాడు. దేవుడు మాట తప్పడు, దేవుడు చెప్పాడు ఆ విధంగా జరిగిస్తాడు. ఆమె వెళ్ళింది, వచ్చే ఏడాదికి, వచ్చే సంవత్సరానికి దేవుడు మగబిడ్డని ఇచ్చాడు. నీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు కార్యం చేస్తున్నప్పుడు ఎవరు ఆపలేరా? నీకు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడో, ఏ దేవుడైతే ఎరుకో కూల్చాడో, ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయాన్న నీకు చెప్తున్నాడు, వెళ్ళు, దేవుని మాట విను, ఆ మాట నీకు కార్యం చేయబోతుంది, ఆ మాట నిన్ను బలపరచబోతుంది, ఆ మాట నీ సుడిగుండాల నుంచి నిన్ను విముక్తి కలుగు చేస్తుంది. ఏ విషయాలైతే నీకు ఆందోళన కలుగు చేస్తున్నాయో ఆ విషయాలన్నింటిలో కూడా జయన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నెమ్మది కలిగి స్వతంత్రులుగా బతకాలి, దాసులుగా కాదు. మనం దేనికి దాసులం కాదుట, దేవునికి మాత్రమే. మనం ఈ లోకంలో చాలా కష్టపడిపోతూ అన్ని సంపాదించుకోవడానికి లేదు, సుఖముగా అనుభవించటకు సమస్తమును ధారాళంగా దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు. ఎక్కడో ఈ లోపల ఇది పోవాలా, నేను నా జీవితం గురించి కష్టపడిపోవాలని విషించి బయటకు వచ్చి దేవుడు నా గురించి చూసుకుంటాడు, నేను దిగులు పడిపోను ఆయన పైన ఆధారపడతాను, ఈ విషయం నీ జీవితానికి కడుతుంది. ఏదైనా అన్న జీవితంలో గొప్ప కార్యం జరగడానికి దేని వైపు ఆమె తీసుకుంటున్న మార్గాలు. ఈరోజు నీకు ఆగిపోతున్నాయేమో ప్రతి పరిస్థితి, నువ్వు లెగాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. సన్నిధికి వెళ్తుండగా మార్గాలు సరళం దేవుడు చేస్తాడు. చూడు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, దేవుని కార్యం చేయకపోతే చూడు. దేవుని కార్యం నీకు జరగాలని నేను కోరుతున్నాను. ఆగిపోయింది, అన్నాకు ఆగిపోయిన వెళ్తున్నా, అవి నీ జీవితంలో జరుగునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో ఏ విషయాలైతే ఆగిపోయాయో, ఏ విషయాలు జరగాల్సి ఉన్నాయో, ఏ విషయాలైతే తలకిందలైపోయిన పరిస్థితికి వచ్చేసాయో, అవన్నీ యేసయ్య నామంలో జరుగునుగాక. నీ బిడ్డలకు నెమ్మది, శాంతి, సమాధానం, బలమును ప్రకటించుచున్నాను. అన్నా జీవితంలో నీ మందిరం వైపు త్రోవ తీసుకున్నప్పుడు ఎలా అయితే కార్యం జరిగిందో, నా తండ్రి, నీ బిడ్డలకు కూడా ఆ గొప్ప కార్యం జరిగించండి. ఈ ఉదయమున దేవ నీ సన్నిధికి బయలుదేరుతుండగా, నీ సన్నిధికి రావాలని ఉద్దేశించి నీ ప్రజలు ముందుకు అడుగులు వేస్తుండగా కార్యము జరిగించండి. యేసునామలో నీ ప్రజలు నీ సన్నిధికి అయ్యా మాత్రం దూరం అయిపోకుండా నీ సన్నిధికి చేరువై గొప్ప కార్యాలు చూసినట్లుగా నీ కృపను అనుగ్రహించి నడిపించమడు. యేసునామం ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా నిర్లక్ష్యం చేయదు దేవుని మాట. గాడ్ బ్లెస్ యు, సీ యు టుమారో.